ఇప్పుడు అసలు ఏం జరిగిందండి ఈరోజు? రాజకీయాలు పార్టీలు కాసేపు పక్కన పెడదాం, వాస్తవంగా ఈరోజు అమలాపురంలో జరిగిన ఇష్యూ ఏంటి? అందరికీ నమస్కారం. అయితే ముందుగా ఏదైతే ప్రజాప్రతినిధుల ఇళ్ళు ధ్వంసం జరిగిందో దాన్ని చాలా మేము విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాలను ఎటు బస్సులు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి, ఖండిస్తున్నాం కూడా. అయితే రాజకీయాలు కాసేపు పక్కన పెట్టాలన్న దాంట్లో మేము మీతో ఎక్కిపోయిస్తున్నాం. కానీ ఇవాళ ఎంత పచ్చని కోనసీమ, ప్రకృతితో అలరారే కోనసీమ ఇవాళ ఇలా బగ్గుమందంటే దాని వెనక రాజకీయం కూడా ఉంది కాబట్టి మనం దాన్ని కలుపుకునే మాట్లాడాల్సి వస్తుంది సార్. ఇది ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, అందరూ సంయమం పాటించాలని. మేము కూడా గత రెండు నేను స్వయంగా నేను కూడా నిన్న గాక మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాను నేను. ఆ వీడియోలో కూడా అందరూ సంయమం పాటించాలి, ముఖ్యంగా మా జనసేన పార్టీ జనసేనకి. ఇవాళ మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ వివాదంలో కానీ ఇక్కడ జరిగినటువంటి అమలాపురంలో జరిగినటువంటి ఆందోళనలో కానీ మా జన సైనికులు ఎవరు కూడా ప్రధానంగా అంటే ఎవరైనా ఒకరిద్దరు ఆగుతాయి ఉంటారు తప్పించి మా జనసేన పార్టీ సంబంధించిన నాయకులు కానీ జన సైనికులు కానీ పాల్గొకపోవడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఎంత బాధాకరంలో కూడా జనసేన పార్టీ చాలా సమన్వయం పాటించింది. మేము ఏదైతే మొదటి నుంచి ఒక మాట మీదనో దాన్ని కట్టుబడి మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఓపికగా ఉన్నారు, దాన్ని మేము చాలా గర్వపడతాం. ఇంక విషయం ఏంటంటే దీనికి ప్రధానంగా ఇవాళ అగ్నిగాజ్యం పోసినట్టుగా ఈ ఇష్యూ అంత పెద్దది అవడానికి మనం లోతుల్లోకి వెళ్ళకపోతే, మనం జబ్బుకి మనం మందు వేయకపోతే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ జబ్బుని కనుక్కోవాలి, మూలం ఏంటి కనుక్కోవాలి. ప్రశాంతమైనటువంటి కోనసీమలో ఇవాళ ఈ చిచ్చు రేగడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఎవరు దీనికి కారకులు అన్నది చాలా మందికి తెలుసు. అయితే మళ్ళీ వివాదాల అంశం అవుతుందని చెప్పి మనం ఒకవేళ చర్చించకపోవచ్చు కానీ కానీ చెప్పాల్సి వస్తుంది. మొదట చాలా పెద్ద ఎత్తున దళిత యువత కానీ దళితులు కానీ కోనసీమకి అంబేడ్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆందోళన చేశారు. అయితే ఆందోళనని ఏ కోణంలో కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు మొదట. కానీ వెనకాల మాత్రం ఆ ఉద్యమాన్ని కొంత ప్రజాప్రతినిధులుగా విశ్వరూప గారు అందరూ కూడా ప్రోత్సహించిన మాట వాస్తవం. ఆ తదుపరి అది చాలా వరకు దాన్ని అవుతుందా లేదన్న సందిగ్ధంలో ఉన్నారు. దీన్ని మళ్ళా తేనె తుట్టం రేపినట్టు మళ్ళా ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. దానికి మేమంతా కూడా స్వాగతించాం, జనసేన పార్టీ కూడా మొదటి నుంచి తీర్మానం చేసాం, స్వాగతించాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆయన పేరు పెట్టడం వల్ల మంచిదని చెప్పి మేము కూడా స్వాగతించాం జనసేన పార్టీ. ఆ తదుపరి పరిణామాలు ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించారో తర్వాత నుంచి జరిగిన పరిణామాలు ఏ విధంగా జరిగాయి, చినికి చినికి గాలువానై ఇవాళ ప్రశాంతం ఉన్నటువంటి కోనసీమ బగ్గుమందంటే దాని వెనకాల రాజకీయ పార్టీ ప్రతినిధులు, ముఖ్యంగా అధికార ప్రతినిధుల నిర్లక్ష్యం ప్రధానంగా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే మొదట కోనసీమ జిల్లాగా పెట్టాలని చెప్పి అంబేద్కర్ మాకు పేరు వద్దని చెప్పి ఎవరైతే ఉద్యమం చేశారో మీరు మొదటి నుంచి కూడా డే బిగినింగ్ నుంచి కూడా క్లిప్పింగ్స్ తీసుకుంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు దాన్ని నడిపించారు. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే నడిపించారు. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళనే కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా అధికార ప్రజాప్రతినిధుల మీద ఉంది ఖచ్చితంగా. అది వాళ్ళు చోద్యం చూస్తా కూర్చున్నారు. ఎందుకంటే అమలాపురంలో ఈ రాజకీయం ఇవాళ ఒక మాట రేపు ఒక మాట, ముందు కోనసీమ జిల్లాకి హర్షం వెలిపించిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అంబేద్కర్ జిల్లా పెడితే హర్షం వెలిపించిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా రోజుకు ఒక మాట మాట్లాడే విధంగా తన రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రతినిధులు ఇవాళ వికృత క్రీడకు ఒక తెర లేపడం వల్లనే ఇవాళ అమలాపురంలో ఈ సంఘటన జరిగిందని ఖచ్చితంగా మేము నమ్ముతూ ఉన్నాం. ఒక నిమిషం రాజబాబు గారు, ఒక నిమిషం, ఎందుకంటే మీ అందరికీ కూడా సమాధానం వెంకటరెడ్డి గారు చెప్పాలి కాబట్టి, ఆయన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన వెర్షన్ కూడా వినాల్సిన అవసరం ఉంది. వెంకటరెడ్డి గారు జనసేన అమలాపురం నేను పూర్తిగా చెప్తాను, నేను ఆధారంతో చెప్తాను. ఇవాళ జరిగిన విధ్వంసంలో కూడా ఇస్తానండి, ఇవాళ జరిగిన విధ్వంసంలో కూడా నిన్న ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది పాత రౌడీ షీట్లు కానీ చాలా మంది ఈ కార్యక్రమానికి తెర వెనక సహకరించడానికి సిద్ధపడ్డారు. కొంతమంది ఇవాళ కార్యక్రమానికి తెర వెనక నిధులు కూడా సమకూర్చారు. ఇవన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు తెలుసు. తెలిసినా వీళ్ళని ఏమనంటే మళ్ళీ మనకి ఇబ్బంది వస్తుందేమని చెప్పి ఒక రాజకీయ దాంట్లో భాగంగా వాళ్ళని
మనం కంట్రోల్ చేసి నాయకత్వం జనసేన పెట్టడం వల్ల ఒక్క నిమిషం అండి దారి తీసి